సినిమా షూటింగ్ ఆపేస్తే ఓటీటీ ఏమవుతుంది ఏమో. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే రేటులు తగ్గించాలి, ఆర్టిస్టులు రేట్లు తగ్గించాలని చెప్పేసి జరుగుతుందండి. సినిమా ఫీల్డ్ ఏంటంటే సార్, డిమాండ్ అండ్ సప్లై అండి. డిమాండ్ ఉన్నప్పుడే అడుగుతారు, డిమాండ్ లేనప్పుడు ఇస్తారా ఎవరు? సో ఆ డిమాండ్ ఎవరైతే ఎవరి వల్ల బిజినెస్ అవుతుందో, యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ టెక్నీషియన్ కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాల్సిందే. ఫ్యామిలీ మేము చాలా క్లోజ్ అంటారు చూసారా, మరి వెళ్ళి అడగండి. మీరు ఫ్యామిలీ అంటారు, మాకు చాలా క్లోజ్ అంటారు, వెళ్ళి అడగండి కొంచెం తగ్గించమని చెప్పి. ఒకవేళ వాళ్ళు తగ్గించకపోతే తప్పులేదు, వర్క్ టైంని పెంచాలి. మేము ఆ రోజుల్లో ఉదయం అవుట్డోర్ షూటింగ్ అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలు పనిచేస్తాం. వాటిలో 2 గంటలు పోయేది భోజనానికి టిఫిన్కి, వాటి పోయేది అంటే 9 గంటలు లేదా 9:30 గంటలు మిగిలేదు. ఈరోజు 9కి స్టార్ట్ చేసి 5-6 గంటలకు మూసేస్తే టర్న్ ఓవర్ ఎట్లా వస్తుందండి? 2 రోజులు పనిచేసే వర్క్ని 1 డేలో కంప్లీట్ చేసేలేదు. అలాగే ఇండోర్ 9 to 9 డిఫరెంట్ డిఫరెంట్ కాల్ షీట్స్ పెట్టుకోవాలి. ఇది 7 to 7 అనేది 12 అవర్, అంత అవసరం లేదండి. మాకు ఆపడే ఉందంటే 9 to 1 7 to 1. అలాగే రాత్రి ఈవినింగ్ 6 to 2 అని కాల్ షీట్ ఉంది. 6 to 2 కాకుండా ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 చేయండి. 2 రోజులు 2 రాత్రులు చేయాల్సిన పనులు చేసేయాలి. అలాగే డైరెక్టర్స్ కూడా ఏంటంటే ప్లానింగ్, మంచి కో డైరెక్టర్, మంచి అసోసియేట్ ప్లానింగ్ చేయాలి. ఆడ ఎంటర్ అయిపోతే మనం ఏ విధంగా చేయాలి, కెమెరామెన్తో కూర్చొని ఒక యాంగిల్లో కూర్చుంటే ఎలా అవుతుంది అనేది, ఇవి చేయాలి. కానీ మీరు రేట్లు తగ్గించండి, ఏమవుతుంది రేట్లు తగ్గించి మీరు టైమింగ్ లేట్ చేస్తే వాళ్ళు ఎంత తగ్గిస్తారు? వర్క్ ఫాస్ట్గా చేయాలి, వర్క్ ఫాస్ట్గా చేయాలి. దేంట్లో రిలేషన్షిప్ అనేది ఏది ఉండకూడదండి. ఇది బిజినెస్, ఇది వ్యాపారం. మీరు డబ్బు ఇస్తున్నప్పుడు మీరు అడగండి, ఎవరు మీరు డబ్బు, మీరు అడిగిన డబ్బు నేను ఇస్తాను, నాకు ఈ టైంకి మీరు రావాలి, ఈ టైంకి మీరు వెళ్ళాలి, అప్పుడే నాకు వర్కౌట్ అవుతుంది అని అడగండి. పోనీ మీ ఫ్యామిలీ అంతా క్లోజ్ అండి, మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు కదా, రిక్వెస్ట్ చేయండి. ప్రొడ్యూసర్ అడగాలి, మేనేజర్ని పంపడం కాదు. తర్వాత ప్రొడ్యూసర్లు ఏంటంటే వాళ్ళు స్పాట్లో ఉండాలి, మేనేజర్ అక్కడ చూసుకుంటాడని చెప్పి వీళ్ళు ఇక్కడ పడుకోవడం కాదు, రావాలి. ఇది వచ్చి ఒక వర్క్షాప్, ఇది వాళ్ళు తిరుగుతూ ఉండాలి, ఎక్కడ ఎందుకు లేట్ అయింది ఏంటి. వాళ్ళు మేనేజర్లు ఇచ్చేసి, మేనేజర్ కూడా మనిషే కదా, ఎన్నని చూస్తాడు, 2 గోళ్ళు ఇటే ఉంది, వెనకాల ఏం జరుగుతుందని తెలియదు కదా. ఇది అలా, ఈ ఇండస్ట్రీ అలాంటి ఇండస్ట్రీ. ఎందుకంటే సినిమా బయ్యర్ కొంటాడండి, బయ్యర్ కొనేసి సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, వీధి మీద పడుతున్నాడు. ఈరోజు ఏమైంది, బయ్యర్ లేడు, ప్రొడ్యూసర్ ఇప్పుడు బయ్యర్ అవుతున్నాడు, అందుకే ఇవన్నీ డిస్కషన్ వస్తుంది. ఇదివరకు అలా కాదు, వీడు పోతే ఇంకోటి వాడు పోయి, ఇప్పుడు లేవు, బయ్యర్ లేవు, ప్రొడ్యూసరే బయ్యర్ అవుతాడు. ఇప్పుడు వాడే సినిమా రిలీజ్ చేయాలి, ఇప్పుడు వస్తుంది నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు బయ్యర్ పరిస్థితి ఏమన్నా ఆలోచించారా? రేట్లు తగ్గించమంటున్నారు, ఓకే బాగానే ఉంది. బయ్యర్ పరిస్థితి ఎంత, ఎంతమంది బయ్యర్లు పోయారండి సినిమా ఫీల్డ్లో? ఎంతోమంది బయ్యర్ వచ్చిపోయారు, కొందరు సంపాదించుకున్నారు, నేను కాదంటలే. వాళ్ళ పరిస్థితి గురించి ఎవరు ఆలోచించారండి? వాళ్ళకి ఫ్యామిలీ ఉంది కదా. ఇవన్నీ కాదు, ఎవరికైతే డిమాండ్ ఉందో, అది హీరో హీరోయిన్, విలన్, కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, వాడి వల్ల సినిమా ఆడుతుందన్నప్పుడు వాళ్ళకి ఇవ్వండి. మీరు అడగాల్సింది ఒకటే, సార్ ఇది నా వర్కింగ్ టైం అండి, మీరు ఇంత టైంలో వస్తే నేను చేస్తాను, కంప్లీట్ చేస్తాను. ఇది డి రామానాయుడు గారు పాలసీ, నాది కాదు, డి రామానాయుడు గారు పాలసీ నేను చెప్తున్నా. 7 గంటలకు షూటింగ్ అంటే నాకు తెలుసు, అరకులో ఇదే అరకులో షూటింగ్ చేస్తే 5 గంటలకి తన కాఫీ ఒక 10 ఫ్లాస్కులు సంచిలో పట్టుకొని బాయ్స్ తలుపు కొట్టి కాఫీ ఇచ్చి, హీటర్ పనిచేస్తుందా చలికాలంలో, వాటర్ వస్తుందా అడిగి తొందరగా రెడీ అయిపోయింది. 6 గంటలకంతా మనం వెళ్ళాలని చెప్పేసి మేకప్ మ్యాన్ పంపించి చేసేవాడు. ఎందుకు చేయాలండి, పెద్ద ప్రొడ్యూసర్ కదా, పడుకోవచ్చు కదా. అలాగే అందరు బయలుదేరిన తర్వాత ఆయన షూటింగ్కి వచ్చేవాడు స్నానం చేసి, మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్ని సీన్లు తీసావు ఏంటి, మధ్యాహ్నం భోజనాలు కరెక్ట్ టైంకి వస్తుందా లేదా, సరే భోజనం చేసి రెస్ట్, మళ్ళీ 2:30కి మొదలుపెట్టి మళ్ళీ సాయంత్రం 6 వరకు అలా చేయాలండి. ప్రొడ్యూసర్ అని చెప్పేసి అలా కూర్చుంటే నడవదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే ఆర్ పెయిడ్ అండి, సినిమా ఆడినా ఆడకపోయినా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. రేపు ఈ ప్రొడ్యూసర్ పోతాడు, ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాం మేము, మాకేంటి. అందుకే అంటున్నాను మేము చాలా క్లోజ్ అండి, మేము చాలా ఫ్యామిలీలాగా అంటారు. అడగండి, అప్పుడు తగ్గించమని అడగండి. వాళ్ళు చేస్తే సరే, చేయకపోతే మరి ఇది చేయాలి. వాళ్ళు చేసినా చేయకపోయినా 12 గంటలు అనేది ఒక మినిమం అంత టైం కావాలండి. ఆ 12 గంటలు 2 అవర్స్ తీసేయండి, 10 అవర్స్, 9.5-10 అవర్స్ అలా చేస్తేనే అవుతుంది. మేము చేసాం, ఇదేదో కొత్తగా నేనేం చెప్పట్లా, ఇది చేసాం. అది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది. ఓటీటీ ఎందుకు వచ్చింది, మన కరోనా టైంలో ఓటీటీ వచ్చింది కదా. ఇప్పుడు కొన్ని అలవాట్లు ఉన్నాయండి, సిగరెట్ అలవాటు అయిన తర్వాత సిగరెట్ మానేస్తారా? లేదు. మందు అలవాటు అయిన తర్వాత మందు మానేస్తారా? లేదు. ఏ అలవాటు అయినా, అలవాటు అయిన తర్వాత మన మానడానికి చాలా కారణాలు, బలమైన కారణాలు వస్తే తప్ప మనం మానం.
ఓటీటీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంట్లో కూర్చొని పెద్ద టీవీ ఈరోజు ఇన్స్టాల్మెంట్లో వస్తుంది. ఫ్లాట్లో కూడా మంచి పెద్ద సినిమా ఆల్మోస్ట్ ఆల్ చిన్న సినిమా చూసే లెవెల్లో టీవీ వస్తుంది. ఫుడ్ ఇంట్లోనే చేసుకోవచ్చు లేదా బయట నుంచి తెప్పించుకోవచ్చు. ఈ తొందరగా బయలుదేరి పరిగెత్తి వెళ్ళడం, ట్రాఫిక్, న్యూసెన్స్, నాన్ సెన్స్ అవసరం లేదు, హ్యాపీగా చూసుకోవచ్చు. సో ఓటీటీని మన ప్రస్తుతానికి ఓటీటీని ఏం చేయాలి, ఎందుకంటే సినిమా రిలీజ్ అయితే 1 వీక్లో వస్తుంది లేదా 2 వారాలు వస్తుంది. సరే ఇప్పుడు వీళ్ళు ఆపుతా అంటున్నారు, ఈ సినిమా కాదు ఇంకో సినిమా 4 వారాల తర్వాత వస్తుంది కదా ఈ సినిమా, తొందరేం లేదు. సో అందుకే అది దాన్ని ఏం చేయలేము. కానీ థియేటర్కి కంపల్సరీగా వచ్చి చూసే సినిమా తయారు చేయాలి, 3D స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా ఏదైనా ఉంటే సరే అది మనం ఆపలేము. సరే ఓటీటీలో సినిమాలన్నీ నేను చెప్పేది ఏంటంటే కుటుంబ సభ్యులు చూస్తున్నారు కాబట్టి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగు, పాలిటిక్స్లో రాంగ్ పాలిటిక్స్ని చూపించడం, తర్వాత కొందరిని చాలా కామెడీగా చూపిస్తారు, టీచర్స్ని, పోలీసుని, కోర్ట్ని, అవి బయట ఉండొచ్చు జరగచ్చు, బట్ మన సినిమాలు చూపించి ఆ మెసేజ్ ఇచ్చి వాళ్ళందరినీ అదే దీంట్లో మనం చూపించకూడదు కదా. సో ఇలాంటివన్నీ కొన్ని సెన్సార్ మూలం ఏంటంటే ఓటీటీ సినిమాలకు మట్టికి కొంచెం జాగ్రత్తగా పడాలి, తప్పు మెసేజ్ బయటికి పంపకుండా. ఎందుకంటే చిన్నపిల్లలు చూస్తారు, టీనేజ్ చూస్తారు, మిడిల్ ఏజ్ చూస్తారు, ఓల్డ్ ఏజ్ చూస్తారు, ఇంట్లో పనివాళ్ళు అందరికీ ఐడియాలు వెళ్తున్నాయి. థియేటర్ అంటారా, థియేటర్లో కావాలంటే మనం ఏమైనా చేయవచ్చు, ఎందుకంటే అది వేరే విషయం. హెవీ యాక్షన్ పార్ట్, ఐటమ్ సాంగ్ అవన్నీ ఓకే. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు కూర్చొని చూసేటప్పుడు ఒక చాలా వల్గర్గా ఒక ఐటమ్ సాంగ్ వల్గర్గా ఇది వస్తే అది ఫ్యామిలీ ఆ యాంబియన్స్ని ఆ మూడ్ని చెడగొడుతుంది. సో ఓటీటీని మనం ఏమి ఆపి సినిమా ఓటీటీని ఆపుతా ఉండి సినిమా ఆడుతుంది ఏమైనా గ్యారంటీ ఇస్తాడా, ఎవడిస్తాడండి, ఎవడు ఇవ్వలేడు. సో ఏది ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఇప్పుడు లేటెస్ట్గా విలేజెస్లో ఏంటంటే పెద్ద వ్యాన్ అండి, అంటే ఒక లారీ లాగా వ్యాన్ దాన్ని కూడా బాక్స్ లాగా చేసి థియేటర్ సౌండ్ సిస్టమ్. ఇప్పుడు ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో వచ్చి ఒక 200 మంది 300 మంది ఉన్నారంటే వాళ్ళు థియేటర్కి వచ్చే పనిలే, ఈ ట్రక్ వెళ్ళిపోతుంది అక్కడికి, ట్రక్ కంటైనర్ లాంటిది, ఆ కంటైనర్లో స్క్రీన్ ఉంది, సౌండ్ బాక్స్ ఉంది. వాళ్ళు విలేజ్లో సాయంత్రం విలేజ్లో అక్కడ చీకటి పడిన తర్వాత పెట్టేస్తే 2 షోలు ఈవినింగ్ నైట్ ఉంది, మరి దాన్ని ఏం చేయగలుగుతాం, మనం ఆపగలుగుతాం, కుదరదు. సో ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఇలాంటివి చాలా వస్తూనే ఉంటాయి, అది మనం ఆపలేం. కంటెంట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. ఇలా సెగ్రిగేషన్ ఉంటుంది, ఇంట్లో చూసే సినిమాలకి బయట చూసే సినిమాలకి సెగ్రిగేషన్. యూట్యూబ్లో కూడా సినిమాలు చూస్తున్నాం. సో దాని తగ్గ చేయాలి, ఇట్ ఈస్ ఓన్లీ రిక్వెస్ట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డర్ అండి. ఇప్పుడు సెన్సార్ అంటున్నాం అండి, యూట్యూబ్లో సెన్సార్ ఉందా, లేవు. మరి సెల్ ఫోన్లోనే మీకు అన్ని పోర్నో ఫిలిమ్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఎవడు ఆపుతాడు దాన్ని, ఎవడు ఆపట్లేదు. సో దాని గురించి మాట్లాడి ఏం ప్రయోజనం, ఏం లేదు. చిన్నపిల్లలు చెడిపోతున్నారు డెఫినెట్గా, ఎప్పుడు ఏదైనా ఒక ప్లస్ మైనస్ ఉంటుంది. ఎట్లా ఆపుతారు మీరు సెల్ ఫోన్లో, మీరు పోర్నో ఫిలిమ్స్ అవసరం లేకపోయినా కూడా ఒకసారి నొప్పితే ఏదేదో వస్తుంది, ఏం చేయమంటారు దాన్ని, ఆపలేము. సో ఇప్పుడు అలా అయిపోయిందండి, ఇప్పుడు ఆ సిస్టమ్ అలా తీసుకొచ్చాం కాబట్టి ఇంకా మనం కూడా దాని తగ్గ మారాలి, మనం కొంచెం వేరే అవుట్లుక్లో చూడాలి, మనం ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సినిమా నేను ఒకటే చెప్తానంటే ఎంత తొందరగా ఫినిష్ చేయగలిగితే ప్రొడ్యూసర్కి డబ్బులు మిగులుతాయి, సినిమా రిలీజ్ అయిపోతుంది. డిలే చేసేసరికి ప్రొడ్యూసర్ అన్నవాడు ఉండడు, రేపు భవిష్యత్తులో మరి హీరోలే సినిమాలు తీయాలి లేదా డైరెక్టరే సినిమా తీయాలి తప్ప ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ దాదాపు చాలామంది బయ్యర్స్ అయిపోయారు, సినిమా కొనడానికి ఎవరు లేరు. ఒక ఏరియా అమ్ముడిపోతుంది, ఇంకా ఏరియా ఖాళీగా ఉంది, సినిమా రిలీజ్ చేయాలి, అప్పుడు ఏం చేయాలి, ఓన్ రిలీజ్. ఓన్ రిలీజ్ అంటే వాడే బయ్యర్, సినిమా ఫట్ అనుకోండి ప్రొడ్యూసర్ అవుట్, ప్రొడ్యూసర్ ఉండడు. సో మళ్ళీ బయ్యర్స్ వీళ్ళందరూ రావాలంటే దానికి ఒక సిస్టమ్ ఆలోచించాలి, బయ్యర్స్ని కాపాడే ఒక సిస్టమ్ రావాలి, బయ్యర్స్ కూడా బ్రతకాలి. ఓన్లీ ఆర్టిస్టులు, డైరెక్టర్లు వాళ్ళు కాదు, కెమెరామెన్ కాదు, అందరూ ఉండాలంటే ఒక సిస్టమ్ రావాలి, అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేయాలండి. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారండి, రజనీకాంత్ ఇస్ ద ఓన్లీ ఆర్టిస్ట్ అండి. బయ్యర్ అన్నవాడు ఆయన సినిమాలు 3 సినిమాలు పోతే ఆయన డబ్బు ఎదురు కట్టాడు. ఎవరు కట్టారు, కట్టడం వల్ల ఆయన సినిమాల తర్వాత ఎప్పుడైతే పూజ వేశారో వాళ్ళందరూ వచ్చేసి మీకు ఎంత కావాలంటే డబ్బు తీసుకోండి, ఎందుకంటే మీరు ఇస్తారు ఏదైనా అయితే మాకు ఇస్తారని చెప్పి చెప్పి ఆయనకి పరిస్థితి అటు ఇటు ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చారు. ఆ ఒక అంబియన్స్, ఆ ఒక అట్మాస్ఫియర్ తీసుకురావాలి, నమ్మకం తీసుకురావాలి. అది ఏ విధంగా వాళ్ళు చేసుకుంటారో, ఎలా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు చేయాలి.